హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మైలీస్ ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ వేపులు ఎలా తయారు చేసుకోవాలో అంత స్టైల్లో చూద్దాం. చిక్కుడుకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకో తుంచి కుక్కర్లో వేసి బాగా కడిగి ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని సో ఒక రెండు విజిల్స్ తీసి పంపించి ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకోవాలి. దానికి కావాల్సింది ఒక రెండు ఆనియన్స్ స్లైస్డ్ ఆనియన్స్, కొద్దిగా పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి, ఒక రెడ్ చిల్లీ, ఒక టీ స్పూన్ కారం, క్రష్డ్ గార్లిక్ 2-3 క్రష్డ్ గార్లిక్, కరివేపాకు ఒక రెమ్మ, ఒక 2 స్పూన్లు గ్రానైట్ పౌడర్, సీజనింగ్ ఐటమ్స్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు చూద్దామండి కుక్కర్లో మన చిక్కుడుకాయలు ఎలా ఉడికిపోయాయని చెక్ చేద్దాం. ఇదే విధంగా మీరు బ్రాడ్ బీన్స్ కూడా చేసుకోవచ్చు, మొటక్కాయలు చేసుకోవచ్చు. మొటక్కాయ ఫ్రై కూడా సేమ్ ప్రొసీజర్ అండి. చాలా బాగుంటుంది మొటక్కాయ ఫ్రై ఇలా చేసుకుంటే. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో సీజనింగ్ ఐటమ్స్ వేసుకొని కాస్త బాగా కలర్ కాకుండా చేంజ్ అయ్యేందుకు చూపించేలాగా ఫ్రై చేసుకొని కరివేపాకు, రెడ్ చిల్లీస్, గార్లిక్ అన్నీ యాడ్ చేయండి. చపాతీ వాళ్ళతో మంచి ఫ్లేవర్ని మనకి రిలీజ్ చేస్తాం. ఆల్రెడీ మనం ముక్కల్ని సాల్ట్ వేసాము కాబట్టి కొద్దిగా తక్కువ సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి, కలర్ త్వరగా చేంజ్ అవుతాయి, ఎందుకంటే వాటర్ రిలీజ్ చేస్తాయి. ఈ ఆనియన్స్ బాగా వేగిపోవాలి. అలా బాగా వేగిపోయిన తర్వాత గార్లిక్ చేసుకొని వాటర్ తీసేసి సపరేట్ చేసి పెట్టుకుని ఒక 5 మినిట్స్ దూరంగా వేయించుకోవాలి. ఇలాగే తర్వాత ఇందులో గ్రౌండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే గ్రౌండ్ పౌడర్ వేసుకోవడం వల్ల దొరకపాలు పెరుగుతుంది. సో అలా కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సిమ్లో పెట్టి కొద్దిగా వేసి అంతేనండి బాగా మిక్స్ చేసుకుంటే చిక్కుడుకాయ రేట్లు ఏదో రుచికరంగా ఎలా వచ్చింది అని నా కామెంట్స్ చూడాలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ క్లిక్ ఆన్